హలో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ ఫ్రమ్ హోమ్ స్టే. సో నిన్ననైతే మేము మనము హోమ్ బీచ్ అలా అయితే వెళ్ళాము, అండ్ మనం డ్రోన్ షాట్ కూడా ఎగరేసాము, కాకపోతే అలో చేయలేదు, కాకపోతే కొంచెం అయితే హోమ్ షేప్ అయితే కనబడిందని అనిపించింది నాకైతే. సో ఈరోజు అయితే డే టూ మన ట్రిప్లో, అందరూ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇప్పుడు మార్నింగ్ 7 o'clock అట్లా అవుతుంది. సో మార్నింగ్ బాగుంది, టెంట్ స్టే కదా, టెంట్ స్టే అండ్ బీచ్ ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి డ్రోన్ అయితే ఎగరేస్తున్నాను. సో చూద్దాం, రండి డ్రోన్ షాట్స్. హలో గాయస్, వెల్కమ్ టు డే టూ. ప్రజెంట్ మిర్జాన్ ఫోర్ట్కి వచ్చినాము. మనకి గోకర్ణ ఇల్లు రూట్లో అయితే ఉంటుంది. చాలా ఉన్నాయండి స్టోరీస్, ఇది ఎవరు కట్టారు అది అని చెప్పేసి. విజయనగర్ ఎంపైర్ అని అంటారు, కొందరేమో లైక్ వేరే ఎంపైర్లో కట్టారంటారు. చాలా ఉన్నాయి స్టోరీస్ వికీపీడియాలో కానీ అక్కడిక్కడ. కాకపోతే రాణి చిన్న భైరవి దేవి లైక్ పెప్పర్ క్వీన్ అంటారు కట్టారన్నట్టు కొంచెం ఉన్నాయి హిస్టరీ. ఇక్కడ బోర్డ్స్ అయితే ఏం లేదు దీని గురించి. కాకపోతే ఫోర్ట్ చాలా పాతగా ఉంది, అటు సైడ్ చూపించు. ఈరోజు మా డే టు ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మిర్జాన్ ఫోర్ట్ కంప్లీట్ చేసేసుకొని మురుదేశ్వర్ వెళ్ళాలి, తర్వాత అక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇది కవర్ చేస్తున్నాము. మిర్జాన్ ఫోర్ట్ చూసుకున్న తర్వాత మేమైతే మురుదేశ్వర్ వెళ్ళే దారిలో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము బస్సులో. అదే అండి, గ్రూప్లో ఉంటే ఇలా ఫన్ అయితే ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు ఫన్ అనేది. సో గ్రూప్లో వెళ్తే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మనమైతే చూడవచ్చు. హలో హాయ్ గైస్, సో ఫైనల్లీ మురుదేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాము. శివుడి టెంపుల్ అందరికీ చాలా ఇష్టమైన టెంపుల్, కాకపోతే చూస్తేనైతే రష్ అయితే చాలా ఉంది. ఎదురుగానే శివుడి స్టాచ్యూ ఉంది చాలా పెద్దగా. జస్ట్ మిస్ ఒక 2 మినిట్స్ అయితే లోపలికి వచ్చేసినాము. మేము వచ్చిన వెంటనే టేబుల్ అయితే డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు. టెంపుల్ ఇంకా మనకి ఇప్పుడు ఇక్కడ లోపల ఉన్న వాళ్ళకి టెంపుల్లో మనకి దర్శనం అయితే ఉంటుంది. సో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది, లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక డోర్ అయితే ఉంటుంది, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 1 o'clock ఇట్లా వచ్చినాము. సో 1 to 3 వరకు అయితే టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది. ఇంకా లైన్ చూస్తున్నారు కదా, మామూలుగా లేదు లైన్ అసలు. ఇంకా సర్లే, మనం ఎట్లా లాస్ట్లో ఉన్నాం అని చెప్పేసి ప్రశాంతంగా అయితే కూర్చున్నాము. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక డోర్ ఇది కూడా క్లోజ్ చేస్తారు, మామూలుగా లేదు లైన్ అయితే. గజస్తంభం దగ్గరికి అయితే వచ్చేసినప్పుడు మేము వెళ్ళింది కార్తీక మాసం మొదటి రోజు కనుక రష్ అయితే చాలా ఉంది. కాకపోతే మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలాగే మనకి తిరుపతిలో అన్నప్రసాదం అయితే ఎలా ఉంటుందో ఇలా ఇక్కడ కూడా అన్నప్రసాదం ఉంది. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది, అండ్ తర్వాత అయితే మనకి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. సో అక్కడైతే అన్నదానం చేసేసుకొని లంచ్ లాగా చేసేసుకొని ఇక్కడ మళ్ళీ మనం గోపురంలో 18th floor వరకు అయితే వెళ్ళొచ్చు అన్నమాట. అక్కడికి అయితే వెళ్తున్నాము, ఇటు సైడ్ ఉంటుంది చూడండి. ఇది మన ఎంట్రీ టికెట్, అడల్ట్స్కి అయితే 20 rupees, చిల్డ్రన్స్కి అయితే 10 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇలా ఉంది కదా. అది దాదాపు 20 floors వరకు ఉంటుంది, మనకైతే 18th floor వరకు అలౌ చేస్తారు లిఫ్ట్లో. అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందంట.
సో అక్కడ నుంచి వ్యూస్ అయితే చూద్దాం రండి గైస్. 18th ఫ్లోర్కి వెళ్దామని చెప్పినా కదా, సో దాన్ని ఏమంటారంటే రాజ్ గోపుర లిఫ్ట్ ఎంట్రన్స్ అని అయితే అంటారనమాట. పర్ పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో రాజ్ గోపుర ఎంట్రన్స్ అండ్ లిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి కూడా ఇలా ఉంటాయి, 7 AM నుంచి 12:45 PM, దాని తర్వాత మళ్ళీ 3 PM నుంచి 7 PM వరకు అయితే ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్లోనేమో మనకి దర్శనానికి వెళ్ళే వాళ్ళైతే ఉంటారు. ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా అలా అవైలబుల్ ఉంది. సూపర్ సూపర్ వ్యూ, నైస్. మనకి లిఫ్ట్ నుంచి రైట్ సైడ్ రాగానే మన శివ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇటు సైడ్ వెళ్తే బీచ్ వ్యూ అయితే ఉంటుందంట. సో బీచ్ వ్యూ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఓకే, ఇటు సైడ్ మొత్తం బీచ్ వ్యూ ఉంది, కంప్లీట్ బీచ్ వ్యూ. బీచ్ వ్యూ, వాటర్ యాక్టివిటీస్ చేస్తున్నారు బీచ్లో, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం బీచ్ వ్యూ ఉంది. సో ఇక్కడ చాలామంది చిల్అవుట్ అయితే అవుతున్నారు, ప్రశాంతంగా కూర్చున్నారు కాసేపు అలా. సో చూద్దాం ఇంకా మనకి ఇటు సైడ్ ఏం కనిపిస్తుందో చూద్దాము. సో మనకి గోపురానికి 4 వైపులు అయితే మనకి 4 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. ఇదేమో మెయిన్ రోడ్ ఎంట్రన్స్ అయితే ఇటు సైడ్ ఉంది. కంప్లీట్గా కొబ్బరి చెట్లే ఉన్నాయి, ఎంత బాగుంది అక్కడ. కంప్లీట్గా కొబ్బరి చెట్లు, వావ్ అసలు సూపర్. ఇటు సైడ్ కూడా నైస్, బాబ్బా ఎన్ని కొబ్బరి చెట్లు అసలు. ఇటువైపు ఏముందో చూద్దాము. ఓకే, ఇటువైపు కూడా బీచ్ వ్యూ. సో మనకి 2 వైపులా బీచ్ వ్యూ అయితే ఉంటుంది. ఇలా లిఫ్ట్లో నుంచి మనం పైకి అయితే వెళ్ళొచ్చు, కిందికి కూడా ఉంది. నో క్రాసింగ్ అని ఉంది కానీ బట్ ఓపెన్ చేసి పెట్టారు. సో మనం వెళ్ళొచ్చు అనుకుంటా, చూద్దాం ఏముందో కింద. కింద కూడా లిఫ్ట్ ఉంది అండ్ కింద కూడా, యా ఇక్కడ అసలు ఎవరు లేరు, ప్రశాంతంగా చూసుకోవచ్చు ఇక్కడ. అంటే రష్ని బట్టి ఇక్కడ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అనేది ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ నుంచి అయితే రష్ లేరు అసలు, ఎంత ప్రశాంతంగా చూసుకోవచ్చు శివుడిని. సో గైస్, మురుదేశ్వర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యూటిఫుల్గా అయితే డ్రోన్ షాట్స్ వచ్చాయి. దాని తర్వాత మనమైతే మళ్ళీ హోమ్స్టేకి వెళ్ళే దారిలో అప్సరకొండ ఫాల్స్, ఇక్కడ పైకి వెళ్తే అప్సరకొండ పార్క్ అయితే ఉంటుందంట. సో ఇక్కడైతే ఇప్పుడైతే వచ్చాము. ఈ అప్సరకొండ వాటర్ఫాల్స్ ఎక్కడైతే పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎంట్రీ ఫీ కూడా ఉంటుంది దీనికి, కాకపోతే మాకైతే ఎక్కువ టైం లేదు అందుకోసం అని చెప్పేసి మేమైతే స్కిప్ చేసాము. ఆ తర్వాత మనకి పైన అయితే పార్క్ అయితే ఉంటుంది, ఆ పార్క్ నుంచి మనమైతే ఈవినింగ్ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. Thank you.
సెకండ్ డే కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మిర్జాన్ ఫోర్ట్, తర్వాత మురుదేశ్వర్లో మంచి శివుడు దర్శనం, ఆ తర్వాత బ్యూటిఫుల్ సన్సెట్, ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసేసి మళ్ళీ హోమ్స్టేకి వచ్చేసి రిలాక్స్ అయ్యి ఆ తర్వాత దివాళీ సెలబ్రేషన్స్ అయితే మేమైతే స్టార్ట్ చేసాము. అలా కలర్ఫుల్గా దివాళీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మేమైతే ఎంచక్క క్యాంప్ ఫైర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము.